సద్గురు, నా ప్రశ్న ఏంటంటే అభద్రతా భావాలను ఎలా ఎదుర్కోవాలి? అభద్రతా భావాన్ని ఎలా ఎదుర్కోవాలి? జీవితంలో ఎప్పుడూ భద్రత ఉండదు. జీవితానికి సంబంధించి ఏ భద్రత ఉండదు. ఎందుకంటే మీకొక రహస్యం చెప్పనా, మీరు ఎంత యవ్వనంగా ఆరోగ్యంగా ఉన్నా సరే ఏదో రోజు మీరు చనిపోతారు. మీరు దీర్ఘాయుష్తో జీవించాలని దీవిస్తాను, కానీ ఏదో రోజు చనిపోతారు. పర్వాలేదా? వద్దా? కాబట్టి మీరు ఆనందంగానైనా చనిపోవచ్చు, లేదా ఏడుస్తూ చనిపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఏదో రోజు చనిపోవాల్సిందే, అవునా? నాకు చావాలని లేదు అని మీరంటే, ఈ మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తే చావాలని లేదు, చావాలని లేదు, చావాలని లేదు అని, అప్పుడు జరిగేదల్లా మీరు జీవించరు కానీ మరణిస్తారు, అవునా? నాకు చావాలని లేదు అనే భయం మిమ్మల్ని బతకనివ్వదు. అయితే అదేమీ మీరు చావకుండా ఆపలేదు, చనిపోక తప్పదు. మీ మరణాన్ని మీరు అంగీకరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. Coming to terms with mortality is one very important thing. మీ మరణాన్ని మీరు అంగీకరించలేకున్నారంటే మీరు ఒక ఊహా ప్రపంచంలో, అవాస్తవ ప్రపంచంలో బతుకుతున్నారని. వాస్తవ ప్రపంచంలో కాదు, వాస్తవ ప్రపంచంలో మనం వస్తాం, పోతాం. లెక్కలేనంత మంది మనకంటే ముందు వచ్చి వెళ్ళిపోయారు, అవునా? మీరు 1857లో నిర్మించబడ్డ విద్యా సంస్థలో ఉన్నారు. అసలు ఆ సంవత్సరంలో ఒక విద్యా సంస్థను ఎలా మొదలుపెట్టారని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ సంవత్సరంలో దేశమంతటా ఎన్నో అల్లర్లు జరిగాయి. 1857, కానీ ఏదో విధంగా ఎవరో ఈ విద్యా సంస్థను స్థాపించగలిగారు. మీరు నడుస్తున్న ఈ మట్టిలో ఎంతమంది పాతి పెట్టబడ్డారో మనకు తెలీదు, అవునా కాదా? ఈ లెక్కలేనంత మంది మనకంటే ముందు ఈ భూమిపై నడిచిన ఎంతో మంది ఇప్పుడెక్కడున్నారు? అంతా మట్టయిపోయారు, అవునా కాదా? ఇది కూడా ఓ రోజు మట్టిగా మారిపోతుంది. ఒకవేళ మీరు మళ్ళీ తిరిగి వస్తారేమో అని భయపడి మీ మిత్రులు మిమ్మల్ని చాలా లోతుగా పాతి పెడితే తప్ప. అలా కొన్ని సంఘటనలు జరిగాయి. ఓసారి ఇలా జరిగింది. 75 ఏళ్లకు పైగా వయసున్న వృద్ధ దంపతులిద్దరూ టెక్సాస్లో ఉండేవారు. పుణ్యభూమికి వెళ్లాలనేది వారి చిరకాల కోరిక, అంటే జెరూసలంకు. కానీ వ్యాపారం, పిల్లలు, పిల్లల్ని చూసుకోవలసి రావడం, వాళ్లని యూనివర్సిటీకి పంపడం, ఇంకా వారి పెళ్లిళ్ళు, డాడాడాడా, అందువల్ల ఎన్నడూ వెళ్లలేదు. వాళ్లకి 75 ఏళ్ల వయసు దాటాక జెరూసలం యాత్రకు వెళ్లారు. జెరూసలం ఎలాంటి ప్రదేశం అంటే, అక్కడున్న ప్రతి రాయికి ఒక చరిత్ర ఉంటుంది. ఎక్కడైతే యేసు నడిచారని చెప్తారో ఆ దారిలో వాళ్లు కూడా నడిచారు. ఎక్కడైతే ఆయన నీళ్లపైన నడిచారని చెప్తారో అక్కడికి కూడా వెళ్లారు. ఇలా ఎన్నో చేశారు. ఆ అనుభవాలన్నీ వాళ్ళని ఆనందంలో ముంచెత్తాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ ముసలావిడకు గుండెపోటొచ్చి చనిపోయింది. అప్పుడు ఆవిడ భర్త ఆమె శరీరాన్ని తిరిగి టెక్సాస్కు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అక్కడున్నవాళ్లు వచ్చి, చూడండి, జెరూసలం అనేది పుణ్యభూమి, మరణించడానికి ఇది సరియైన చోటు, ఆమె సరియైన పనిచేసింది, కాబట్టి మనం అన్ని కర్మలు ఇక్కడే చేసి ఆమెను ఇక్కడే పూడ్చిపెడదాం. మీకు $25,000 మాత్రమే ఖర్చవుతుంది. మీరు ఆమెను టెక్సాస్కు తీసుకువెళ్తే రవాణాకయ్యే ఖర్చులే మీకు $18,000 అవుతుంది. ఇంకా అమెరికాలో శ్మశాన ఖర్చులు కూడా చాలా ఎక్కువ. ఇవన్నీ కలిపి చూస్తే మీరు చాలా ఎక్కువ డబ్బుల్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అన్నింటికీ మించి ఆమె మరణించడానికి ఈ పుణ్యభూమిని ఎంచుకుంది, ఇక్కడే ఆమెను పూడ్చడం మంచిది, అలా కానిచ్చేద్దాం అని చెప్పినప్పుడు ఆ మనిషి, లేదు, ఆమెను నేను టెక్సాస్కు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు, చూడండి, మీరు మీ భార్య చనిపోవడం వల్ల చాలా బాధలో ఉన్నారు, మీరు సరిగా ఆలోచించలేకపోతున్నారు, అది మేము అర్థం చేసుకోగలం, కాబట్టి మీకు ఒక మంచి డిస్కౌంట్ ఇస్తాం,
$15,000. అది బేరాలాడుకునే ప్రదేశం, తెలుసా? ఇక్కడే చేద్దాం అని చెప్పారు. అప్పుడు అతను ఆలోచించి, లేదు, నేను ఆమెను టెక్సాస్కు తీసుకువెళ్తాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు, చూడండి, అది బుద్ధి తక్కువ పని. మీరెంతో బాధలో ఉన్నారని మాకు తెలుస్తోంది. మీకు 45 ఏళ్లు తోడుగా ఉన్న మీ భార్యను కోల్పోయారు, కాబట్టి ఆ బాధలో మీరు అసలు సరిగా ఆలోచించట్లేదు. మేమిది అర్థం చేసుకోగలం. ఇంకా మీరు అమెరికా నుండొచ్చారు, పైగా టెక్సాస్ వాళ్ళు, కాబట్టి మేం మీకు ఒక అద్భుతమైన మంచి డిస్కౌంట్ ఇస్తున్నాం. $10,000 ఇక కానిద్దాం, పదండి చేసేద్దాం అన్నారు. నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థం అవ్వాలంటే మీరు కాశీ లేదా హరిద్వార్కు వెళ్ళాలి. ఇలాంటివి ఎలా జరుగుతాయో చూడాలి. అప్పుడు ఆ ముసలాయన దాని గురించి ఆలోచించి, లేదు, నేను ఆమెను టెక్సాస్కు తిరిగి తీసుకువెళ్తున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసి, ఎందుకు, అసలు మీ సమస్య ఏమిటి, $10,000 చేసేద్దాం అని అన్నారు. అప్పుడు ఆయన, చూడండి, టెక్సాస్లో చనిపోయిన వాళ్ళు మళ్ళీ పైకి లేవరు అన్నాడు. కాబట్టి మీరు మరణిస్తారన్న వాస్తవాన్ని మీరు అంగీకరించగలిగితే ఈ భద్రతలు అభద్రతలు అన్నీ మాయమైపోతాయి. మీరేదో శాశ్వతంగా ఉండబోతున్నట్లు రోజూ బతుకుతున్నారు. దీనికి చావు ఉంటుందనే మౌలికమైన అవగాహన, అంటే ఇది ఇక్కడ కొంతకాలం మాత్రమే ఉంటుందనే ఎరుక, ఇది కనుక నిత్యం మీ ఎరుకలో ఉంటే మీ జీవితాన్ని గొప్పగా ఉపయోగించుకుంటారు. ఖచ్చితంగా మీరు ఈ ఒక్క విషయాన్ని అంగీకరిస్తే అప్పుడు ఏ అభద్రతాభావం ఉండదు. ఎందుకంటే ఈ జీవితంలో వచ్చేది గాని పోయేది గాని ఏమీ లేదు. ఒట్టి చేతులతో వచ్చారు, ఏం జరిగినా సరే మీరు లాభం వైపే ఉంటారు, అవునా కదా? అంతే కదా, మీరేదైనా పెట్టుబడితో వచ్చారా? లేదు, ఒట్టి చేతులతో వచ్చారు. కాబట్టి ఏం జరిగినా మీరు ఎల్లప్పుడూ లాభం వైపే ఉంటారు, అవునా? ఇంకా ఎలాగో మిమ్మల్ని ఒక్క పెట్టె కూడా మోసుకుని వెళ్ళనివ్వరు. చనిపోయాక మీకు మిగిలేదల్లా మీ జీవితానుభవం ఎంత లోతుగా గాఢంగా అద్భుతంగా ఉందనేదే. కాబట్టి దీని గురించి మరీ ఎక్కువగా దిగులు పడకండి. మీరేదో కోల్పోతారు అన్నట్లుగా ఉన్నారు. లేదు, కోల్పోయేది కానీ పొందేది కానీ ఏమీ లేదు. ఎందుకంటే మీరు అలా వచ్చి వెళ్ళిపోతారు. మీరు అనుకోవచ్చు, నా జీవితం అని. కానీ మీ జీవితం ఈ భూమి మీద పాపప్ లాంటిది. కంప్యూటర్ స్క్రీన్ పై వచ్చే పాపప్లను చూశారా? మీరు ఇలా వస్తారు, అలా పోతారు. ఆ మధ్యలో మీరు వికసించి ప్రకాశిస్తారా అన్నదే ప్రశ్న, సరేనా? మీరు ప్రకాశించినా కూడా కొన్నిసార్లు ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, కొన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీలో మీరు ప్రకాశిస్తూ ఉండడం, అదే అసలైన విషయం. ఎవరికైనా అది చూసే కళ్ళుంటే వాళ్ళు చూస్తారు, లేదంటే వాళ్ళు చూడలేరు, అది వాళ్ల సమస్య. కానీ మీరు ఒక లోతైన తీక్షణమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇక్కడ అదే ముఖ్యమైన విషయం. మీరు ఇది అర్థం చేసుకుని దీన్ని మీ జీవితంలోకి తీసుకొస్తే అప్పుడు అభద్రతాభావం అనేదే కలగదు. ఎందుకంటే భద్రత అనేది మరణంలో మాత్రమే ఉంటుంది, అవునా కాదా? జనాలు నన్ను అడుగుతూ ఉంటారు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, సద్గురు మమ్మల్ని దయచేసి దీవించండి, మాకు ఏమీ కాకూడదు అని. అరే, ఇది అసలు దీవెనేనా? మీకు జరగాల్సినవన్నీ జరగాలన్నదే నా దీవెన. జీవితం అనే ప్రతిదీ మీకు జరగాలి. మీరు ఇక్కడ జీవితాన్ని అనుభూతి చెందడానికి వచ్చారా, లేదా జీవితాన్ని తప్పించుకోవడానికి వచ్చారా? దయచేసి ఇప్పుడే ఏదో ఒకటి నిర్ణయించుకోండి. జీవితాన్ని తప్పించుకోవడానికి వచ్చారా, లేదా అనుభూతి చెందడానికి వచ్చారా? అనుభూతి చెందటానికేగా. ఈ జీవానికి సాధ్యమయ్యే అన్ని పార్శ్వాలు మీ అనుభవంలోకి రావాలి, అవునా? ఒకవేళ మీరు జీవితాన్ని తప్పించుకోవడానికి వచ్చి ఉంటే దగ్గర్లోనే ఒక సముద్రం ఉంది, వెళ్ళి ఆ సముద్రంలో దూకొచ్చు. మీరు జీవితాన్ని తప్పించుకోవాలని అనుకుంటే మీరు చనిపోవడం బెటర్, అదే సమర్థమైన పని, అవునా కాదా? మీరు బతికుండి జీవితాన్ని తప్పించుకుంటున్నట్లయితే అది బాధాకరంగా ఉంటుంది. మీరు అభద్రతతో ఉంటే మీరు అదే చేస్తారు, జీవితాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. మీరు బతికుండగా జీవితాన్ని తప్పించుకుంటున్నట్లయితే అది మీకెంతో బాధను కలిగిస్తుంది. మీరు బతికున్నప్పుడు మీరు జీవించాలి, మీరు చనిపోయినప్పుడు చనిపోవాలి, మళ్ళీ పైకి లేవకూడదు.